ఏపీ బీజేపీలో సీనియర్ల అలక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇవాల్టి పదాధికారుల సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి సోము వీర్రాజు, జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ దూరంగా ఉన్నారు. ఈ నలుగురు నేతలు ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డారు. 6 సీట్లలో 5 సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కేటాయించారని అసంతృప్తితో ఉన్నారు. ముఖ్య నేతల గైర్హాజరుతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది. ఏపీ బీజేపీలో సీనియర్ల అలకకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, ఏపీ బీజేపీ సీనియర్ నేతలంతా అధిష్టానంపై గురుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి రాష్ట్ర పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలంతా దుమ్మ కొట్టడం జరిగింది. ప్రధానంగా ఏదైతే బీజేపీ ఎంపీ సీట్లు ఎవరైతే ఆశించడం జరిగిందో వారందరికీ భంగపాటు తప్పలేదనే కారణంతో కూడా వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఏదైతే ఇవాళ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఒకవైపు ఎవరైతే ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగిందో వారితో పాటు ముఖ్య ఏపీలోని సీనియర్ సీనియర్ నేతలకు కూడా ఆహ్వానం అందింది. కానీ వారంతా రాష్ట్ర పదాధికారుల సమావేశం కూడా ఇన్విటేషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం నలుగురు సీనియర్ వ్యక్తులతో పాటు మరికొంతమంది కూడా పూర్తిగా గైరాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు జీవీఎల్ నరసింహారావు కూడా సీట్ ఆశించడం జరిగింది. సోము వీర్రాజుతో పాటు అటు అసెంబ్లీకి సంబంధించి కదిరి నియోజకవర్గానికి సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మరొక కీలక నేత సత్యకుమార్ కూడా ఎంపీ సీట్ ఆశించడం జరిగింది. ఆయనకు కూడా ప్రజెంట్ ఎంపీ సీటు లేని తరుణంలో కూడా వారంతా రాష్ట్ర పదాధికారుల సమావేశానికి గైరాజరావు అవడం అయితే జరిగింది. ప్రధానంగా ఏదైతే బీజేపీ అధిష్టానం ప్రకటించినటువంటి 6 ఎంపీ సీట్లలో అరకుకు సంబంధించి మొదటి నుంచి కూడా కొత్తపల్లి గీత పేరు వినిపిస్తూనే ఉంది. అయితే విశాఖకు సంబంధించి జీవీఎల్ పట్టుబట్టడం జరిగింది. కానీ పొత్తుల్లో భాగంగా బీజేపీకి అనకాపల్లి రావడం జరిగింది. ప్రస్తుతం అనకాపల్లికి సంబంధించి అటు జీవీఎల్ ని కూడా నిలబెట్టే యోచనలు అధిష్టానం ఉంది. కానీ సీఎం రమేష్ తాను కూడా అనకాపల్లి నుంచి పోటీ చేస్తానంటే కూడా మొత్తం మొదటికి వచ్చిన నేపథ్యంలో కూడా ఇద్దరికి సర్వే చేయడం జరిగింది. అయితే అధిష్టానం సీఎం రమేష్ వైపే మొగ్గు చూపడం జరిగింది. మరొకవైపు ఏదైతే పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇటీవలే సోము వీర్రాజు కూడా పొత్తుల్లో భాగంగా తాను రాజమండ్రి ఎంపీ సీట్ నుంచే పోటీ చేస్తానంటూ కూడా ప్రకటించడం జరిగింది. కానీ అధిష్టానం పురంధేశ్వరి వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో కూడా సోము వీర్రాజు తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇటీవల కాలంలో సోము వీర్రాజు పదవి బాధ్యతలు అయిపోయిన తర్వాత పురంధేశ్వరి వచ్చిన తర్వాత కమిటీల నియామకం సంబంధించి సోము వీర్రాజు వర్గానికి కొంత ప్రయారిటీ తగ్గించారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీటు కూడా లేకపోవడంతో సోము వీర్రాజు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే తిరుపతికి సంబంధించి ఏదైతే వరప్రసాద్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయనకి ప్రస్తుతం నేరుగా పార్టీ కండి వేసుకుని ఎమ్మెల్యే పార్టీ అధిష్టానం అతనికి ఎంపీ టికెట్ కేటాయించడంపై కూడా పార్టీలో పట్ల సీనియర్లు కూడా కొంత ఆగ్రహం, తిరుపతి అక్కడ సంబంధించిన కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొకవైపు మరొక సీనియర్ నేత సత్యకుమార్ సంబంధించి సత్యకుమార్ కూడా అనంతపురం సీట్ ఆశించారు. అటు హిందూపురం సంబంధించి లేదంటే రాజంపేటకు సంబంధించి ఏదైనా ఎంపీ సీట్ ఇవ్వాలంటే కూడా కోరడం జరిగింది. కానీ అధిష్టానం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైపే చూపడం జరిగింది. మరొకవైపు నరసాపురం సంబంధించి ఏదైతే సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మకి ఎవరు కూడా అసంతృప్తి వ్యక్తం చేయట్లేదు. ప్రస్తుతం ఈ 6 సీట్లకు సంబంధించి 5 గురు ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు ఇవ్వడం జరిగింది. సీనియర్ గా ఉన్నటువంటి తమకు ప్రయారిటీ ఇవ్వడం లేదంటూ కూడా తీవ్రమైన అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే అసెంబ్లీ సీట్లకు సంబంధించి కూడా దాదాపు 10 సీట్లలో 6 నుంచి 7 స్థానాల వరకు ఇతర పార్టీల వరకు ఇస్తారన్న ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా సీనియర్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.